कमानं भवति शतायो पुरुषस्तदेन्द्रिय आयुष्येवेन्द्रिय रतिनिष्ठति। ओम नमो वेंकटेशाय। శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం। పుట్టినరోజు పెళ్లిరోజు షష్టిపూర్తి తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల వేద పండితులచే ఆ శ్రీనివాసుని మంగళాశీసులు పొందే కార్యక్రమమే శతమానం భవతి। वेंकटाचलाधीशं सिंहाध्यासित वक्षसं सिद्धचेतन मंदारं अहम भजे। మా చిన్నారి తల్లి జ్ఞానశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యాశీసులను అందించమంటూ అమ్మ మోహన కుమారి, నాన్న లోకేష్, నానమ్మ, తాతయ్య కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు। పుట్టిన రోజు శుభాకాంక్షలను దేవదేవుని దివ్యాశీసులను మా చిన్నారి నివృతికి అందజేయగలరు అంటూ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు మదనపల్లి నుంచి వ్రాస్తున్నారు। మా బాబు అభినయ్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను గోవిందుని దివెనలను అందజేయమంటూ శిరీష, తేజ, ఆదిత్య, గాయత్రి, జయశ్రీ శ్రీకాకుళం నుంచి కోరుతున్నారు। ఈ ఉత్తరం హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు। మా శ్రీకృతిక మీనాక్షిదేవికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను ఆనంద నేలయుని ఆశీస్సులను అందించమంటూ అమ్మ నాన్న, నానమ్మ, తాతయ్యలు, అమ్మమ్మ, అత్తయ్యలు, మామయ్యలు కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు। మా చిన్నారి తల్లి సాయి వెంకట కిన్నెరకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను ఆపద ముక్కలవాణి ఆశీస్సులను అందజేయమంటూ అమ్మ చందన, నాన్న అనిల్ కుమార్, అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు బొబ్బిలి నుంచి వ్రాస్తున్నారు। ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని ఆశీస్సులను అందిస్తున్నాం। ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాదాలను కలగాలని కోరుకుంటూ ఓం పునర్మనః పునరాజుర్మహాగాత్ పునశ్చక్ష పునశ్రాత్రం మహాగాత్ పునః ప్రాణః పునరాత్మా మహాగాత్ వైశ్వానరో అదభ్రస్తనోపా అగ్నిర్మహాపాతు దురితాద వద్యాత్ त्वमग्नव्रतपासि देव आमर्त्येष्व त्वं यज्ञेष्वेड्याः रास्वे यत्सोमा भूयो भरात् देवो नः सविता वसोर् दाता वस्वादात् दीर्घायुष्यमस्तु। మా పాప నివృతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను సుదర్శన చక్రధారి శుభాశీసులను అందించమంటూ అమ్మ లక్ష్మీదుర్గా, నాన్న చరణ్ తేజ్, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు। ఈ ఫోటోలోని మా ముద్దుర మనవరాలికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను సప్తగిరీసుని దీవెనలను అందించమంటూ నానమ్మ, తాతయ్య, ధనమ్మ, వెంకన్న, అమ్మ శ్రీదేవి, నాన్న వీరభద్రం కుటుంబ సభ్యులు కమ్మ నుంచి వ్రాస్తున్నారు। పుట్టినరోజు శుభాకాంక్షలను పద్మావతి వల్లభుని ఆశీస్సులను మా చిన్నారి తల్లి నిర్విఘ్నకి అందజేయగలరు అంటూ అమ్మ రేవతి, నాన్న వెంకటపతిరాజు,
నానమ్మ విజయలక్ష్మి, తాతయ్య వెంకట రామరాజు కుటుంబ సభ్యులు విజయవాడ నుంచి వ్రాస్తున్నారు. మా చిన్నారి కీర్తన్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను జగత్పతి ఆశీస్సులను అందించమంటూ అమ్మ హేమలత, నాన్న రోహిత్ కుమార్, నానమ్మ మహాలక్ష్మి, తాతయ్య రవికుమార్ కోరుతున్నారు. మలయప్ప స్వామివారి దివ్యాశీస్సులను జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా శివకార్తికేయకి అందజేయగలరు అంటూ అమ్మ మధుసుమిత్ర, నాన్న లీలా మనోహర్ కుటుంబ సభ్యులు కర్నూలు నుంచి వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశీస్సులను అందిస్తున్నాం. ఈనాడు పుట్టినరోజును జరుపుకుంటున్నటువంటి వారందరికీ ఆ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ కృపాకటాక్షములు లభించాలని కోరుకుంటూ ఓం పూష్ణపోషే నమః్యం దీర్ఘాయుత్వాయ శతశారదాయ శతగో శరభ్య ఆయుషే వర్చసే జీవాత్మై పుణ్యాయ. మా గౌతమ్ కార్తీక్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను లక్ష్మీపతి దీవెనలను అందించమంటూ అమ్మ ఇందిర, నాన్న జగన్నాథన్, నానమ్మ, తాతయ్య, అక్కయ్య, అన్నయ్య మధురై నుంచి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి దివ్యాశీస్సులను మా పాప సింధుకి అందజేయండి అంటూ అమ్మ, నాన్న, కుటుంబ సభ్యులు కరకంబాడి నుంచి వ్రాస్తున్నారు. మా పాప వెంకట వైష్ణవికి పుట్టినరోజు శుభాకాంక్షలను లక్ష్మీ వల్లభుని ఆశీస్సులను అందించమంటూ అమ్మ మణి, నాన్న భాస్కర్, చెల్లాయి కావేరి లావణ్య రాజంపేట నుంచి కోరుతున్నారు. ఈ ఉత్తరం విశాఖ నుంచి వ్రాస్తున్నారు. మా బాబు సాయి నాగేంద్ర నిహల్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శేషాద్రి నేలుని దీవెనలను అందించమంటూ అమ్మ గౌరీ చైతన్య, నాన్న రాయుడు, అక్కయ్యలు స్వరూప, సమజ్ఞ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా పాప శ్రీవైష్ణవికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను గోవిందుని దీవెనలను అందజేయమంటూ అక్కయ్య శ్రీమానస, అనఘ, అమ్మా నాన్న కుటుంబ సభ్యులు హైదరాబాదు నుంచి వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందిస్తున్నాం. ఈ రోజు జన్మదినము జరుపుకుంటున్న అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కృపా కటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఓం మర్మాణి తే మర్మభిశ్చాదయామి సోమస్మా రాజామృతేనాభివస్తాం ఉరోర్వరీ యోవరీమస్తే అస్తు జయంతం త్వామనుమదంతు దేవాః యత్ర బాణా సంపతంతి కుమారా విశిఖా ఇవ ఇంద్రో నస్తత్ర వృత్రః విశ్వాః శర్మ యచ్ఛతు. ఈ ఉత్తరం కడప నుంచి వ్రాస్తున్నారు. మా మనవరాలు కీర్తికకి పుట్టినరోజు శుభాకాంక్షలను మలయప్ప స్వామివారి దీవెనలను అందించమంటూ నానమ్మ లీలావతి, తాతయ్య ఈశ్వర్రెడ్డి, పిన్ని బాబాయ్, అన్నయ్యలు కోరుతున్నారు. మా గాయత్రికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను గరుడధ్వజుని దీవెనలను అందించమంటూ అమ్మ సుమలత, నాన్న కుమారస్వామి, అన్నయ్య గోవర్ధన్, నానమ్మ, తాతయ్య కుటుంబ సభ్యులు మంగళగిరి నుంచి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని దివ్యాశీస్సులను మా చిన్నారి తల్లి గీతా మాధవికి అందజేయండి అంటూ అమ్మ చాముండేశ్వరి, నాన్న కృష్ణార్జునరావు, అక్కయ్య లక్ష్మీ సౌజన్య, చెల్లాయి వెంకటలక్ష్మి పిఠాపురం నుంచి కోరుతున్నారు. మా విశ్వాధికకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను వైకుంఠ వాసుని దీవెనలను అందజేయమంటూ అమ్మ అలేఖ్య, నాను భానుచంద్ర శ్రీనివాస్, అత్తయ్య, మామయ్య కుటుంబ సభ్యులు నంద్యాల నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా బాబు సాత్విక్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అలమేలు మంగపతి ఆశీస్సులను అందజేయమంటూ నానమ్మ జయశ్రీ, తాతయ్య రాములు, అమ్మ అలేఖ్య, నాన్న పవన్ కుమార్ వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, పుండరీకాక్షుని దీవెనలను అందిస్తున్నాం. ఈనాడు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ కృపాకటాక్షములు లభించాలని ప్రార్థిస్తూ ఓం హృద్యాస్మహవ్యైర్నమసోపసద్య మిత్రం దేవం మిత్రధేయం నో అస్తు అనురాధాన హవిషా వర్ధయంతః శతం జీవేమ శరధస్సవీరాః. మా బాబు వంశీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను
లక్ష్మీ నారాయణుని దీవెనలను అందించమంటూ అమ్మ కమల నాన్న శ్రీనివాసరావు అమ్మమ్మ తాతయ్యలు నానమ్మ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను దేవదేవుని దివ్యాశీస్సులను మా పాప లాస్యశ్రీకి అందజేయగలరు అంటూ అమ్మ దాక్షాయిని నాన్న సత్యనారాయణమూర్తి కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా వెంకట మహిజీతికి పుట్టినరోజు శుభాకాంక్షలను లక్ష్మీపతి దీవెనలను అందజేయమంటూ అమ్మ వెంకట ఫణిదీప్తి నాన్న వీరబాబు అక్కయ్య ఆజ్య హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. మా పాప సహస్రకి పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీవారి దీవెనలను అందించమంటూ అమ్మ ప్రశాంతి నాన్న రంగనాథ్ సోదరి సమీక్ష నానమ్మలు తాతయ్యలు కోరుతున్నారు. మా బాబు సాయి నిఖిల్ సింగ్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను పుండరీకాక్షుని దీవెనలను అందించమంటూ అమ్మ వీణాబాయి నాన్న బాలాజీ సింగ్ సోదరుడు నితీష్ హనుమాన్ సింగ్ బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను తిరుమల వాసుని దీవెనలను అందిస్తున్నా. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాదాలను కలగాలని కోరుకుంటూ ఓం ఉపప్రయంతో అద్భరం మంత్రం వోచే మాగ్నజే ఆరే అస్మే చ శృణ్వతే అగ్నిర్మూర్ధా దివః కకుత్పతిః పృథివ్యా అయం అపాగ్రరేతాగ్నసి జిన్వతే ఉభావామింద్రాగ్ని ఆహువధ్యా ఉభారాధస సహమాదయధ్యై ఉభాదాతారా ఇషాగ్రరాహేణముభావాజస్య సాతయే హువేవాం అయం తేయో నిర్హరిత్వియో యథో జాతో అరో చథా పంజానన్నగ్న ఆరోహాథానో వర్ధయారయిం దీర్ఘాయుష్యమస్తు. ఈ ఉత్తరం నెల్లూరు నుంచి వ్రాస్తున్నారు. మా కవలలు రాజాసాయి సహస్ర రాజాసాయి సుహంతలకి జన్మదినోత్సవ శుభాకాంక్షలతో పాటు ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యాశీస్సులను అందజేయమంటూ అమ్మ కావ్యప్రియ నాన్న రాజా సుమన్ అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా అన్నయ్య శశికుమార్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను దేవదేవుని దీవెనలను అందించమంటూ అమ్మ రమాదేవి నాన్న మల్లికార్జున చెల్లాయి సౌమ్య నానమ్మ తాతయ్య కుటుంబ సభ్యులు పుత్తూరు నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా బాబు రిషికిరణ్ యాదవ్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను తిరుమలేశుని దీవెనలను అందించమంటూ అమ్మ వసంత నాన్న వెంకట్ అక్కయ్య వెంకట సాయి లోహిత అమ్మమ్మ తాతయ్య కుటుంబ సభ్యులు చెందోలు నుంచి వ్రాస్తున్నారు. మా దిషి శ్రీనివాస్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను సప్తగిరీశుని దీవెనలను అందించమంటూ అమ్మ పుష్పలత నాన్న మురళీమోహన్ సోదరి ప్రియాన్షి మోహన్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా పాప శ్రీ ప్రద్యుమ్నకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను మలయప్ప స్వామి వారి దీవెనలను అందించమంటూ అమ్మ అపర్ణ నాన్న కృష్ణమోహన్ పిన్ని బాబాయ్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను అచ్యుతుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈనాడు పుట్టినరోజును జరుపుకుంటున్నటువంటి వారందరికీ ఆ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ కృపాకటాక్షములు లభించాలని కోరుకుంటూ ఓం పూష్ణః పోషే నమః్యం దీర్ఘాయుత్వాయ శతశారదాయ శతగో శరభ్య ఆయుషే వర్చసే జీవాత్మై పుణ్యాయ. మా నిశాంతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను పుండరీకాక్షుని దీవెనలను అందించమంటూ తాతయ్య నానమ్మ కుటుంబ సభ్యులు నెల్లూరు నుంచి వ్రాస్తున్నారు. మా మేధాంశికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను మలయప్ప స్వామివారి ఆశీస్సులను అందజేయమంటూ అమ్మ ఆర్తి నాన్న రాజీవ్ అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు హైదరాబాదు నుంచి కోరుతున్నారు. మా దీపికకి పుట్టినరోజు శుభాకాంక్షలను
గరుడధ్వజుని దీవెనలను అందజేయమంటూ అమ్మ రంగమ్మ, నాన్న హనుమాన్ నాయక్, తాతయ్య రాములు, నానమ్మ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి కోరుతున్నారు. ఈ ఉత్తరం శ్రీకాళహస్తి నుంచి వ్రాస్తున్నారు. మా కుమారుడు నిత్విక్ సత్యారెడ్డికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శేషాద్రి నేలుని దీవెనలను అందజేయమంటూ అమ్మ స్నేహ తేజారెడ్డి, నాన్న సుధాకర్ రెడ్డి, అన్నయ్య శాన్విక్ సత్యారెడ్డి కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా అక్కయ్య హేమసాయిశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీ లక్ష్మీ నేలుని దీవెనలను అందించమంటూ తమ్ముడు యోజిత్ సాయి, అమ్మ మమత, నాన్న భాస్కర్ రెడ్డి, నానమ్మ ప్రభావతమ్మ, తాతయ్య శంకర్ రెడ్డి కుటుంబ సభ్యులు తండ్లం నుంచి వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కోనేటి రాయని దీవెనలను అందిస్తున్నాం. ఈ రోజు జన్మదినము జరుపుకుంటున్న అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కృపా కటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఓం మర్మాణి తే మర్మభిశ్చాదయామి సోమస్త్వా రాజామృతేనాభివస్తామ్ ఉరోర్వరీ యోవరీమస్తే అస్తు జయంతం త్వా మనుమదంతు దేవాః యత్ర బాణాః సంపతంతి కుమారా విశిఖా ఇవ ఇంద్రో నస్తత్ర వృత్రః విశ్వాః శర్మ యచ్ఛతు. ఈ ఉత్తరం నరసరావుపేట నుంచి వ్రాస్తున్నారు. మా అమ్మాయి పూజితకి పుట్టినరోజు శుభాకాంక్షలను, ఏడు కొండల స్వామి దీవెనలను అందించమంటూ అమ్మ జయంతి, నాన్న అమర్, అన్నయ్యలు సందీప్, తన్వీష్ కోరుతున్నారు. మా అబ్బాయి వెంకట షణ్ముఖ్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందజేయండి అంటూ అమ్మ హారిక, నాన్న శ్రీకాంత్, చెల్లై మనస్విని కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని దివ్యాశీస్సులను మా అబ్బాయి లోకేశ్వర శ్రీనాగసాయి గణేష్కి అందజేయండి అంటూ అన్నయ్య, వదిన, అమ్మ, నాన్న, తమ్ముడు కుటుంబ సభ్యులు తాడేపల్లిగూడెం నుంచి కోరుతున్నారు. మా స్వప్నకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి దీవెనలను అందజేయమంటూ అమ్మ సరస్వతి, అక్కయ్యలు హరిత, హైమావతి, బావలు శ్రావణ్ కుమార్, రఘునాథ్ రెడ్డి కడప నుంచి కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా అమ్మాయి సౌందర్యకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యాశీస్సులను అందించమంటూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు చెన్నై నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నామాల స్వామి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాదాలను కలగాలని కోరుకుంటూ ఓం పునర్మనః పునరాయుర్మాగాత్ పునశ్చక్షు పునఃశ్రోత్రం మాగాత్ పునః ప్రాణః పునరాత్మా మాగాత్ వైశ్వానరో అదబ్ధస్తనోపా అగ్నిర్మాపాదు దురితాదవద్యాత్ త్వమగ్నవ్రతపాసి దేవ ఆమర్త్యేష్వ త్వయి యజ్ఞేష్వేడ్యాః రాస్వేయత్ సోమా భూయో భర దేవో నః సవితా వసోర్ దాతా వస్వాదాత్ దీర్ఘాయుష్యమస్తు. మా వెంకట శ్రీహర్షకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, లక్ష్మీపతి దీవెనలను అందజేయమంటూ అమ్మ మాధవి, నాన్న శ్రీనివాసరావు, అన్నయ్య మనోజ్, నానమ్మ, తాతయ్య కుటుంబ సభ్యులు వైజాగ్ నుంచి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, శ్రీనివాసుని దివ్యాశీస్సులను మా శ్రీదివ్యకి అందజేయగలరు అంటూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అమలాపురం నుంచి వ్రాస్తున్నారు. మా అబ్బాయి నాగసాయి చక్రికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, లక్ష్మీ నెలయుని దీవెనలను అందించమంటూ అమ్మ నాగమణి, నాన్న నాగరాజు, నానమ్మ, తాతయ్య, చెల్లాయి నాగగీతిక, భాగ్యశ్రీ సిరివెళ్ల నుంచి కోరుతున్నారు. ఈ ఉత్తరం భద్రాచలం నుంచి వ్రాస్తున్నారు. మా అబ్బాయి సంతోష్ కుమార్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశీస్సులను అందజేయమంటూ అమ్మ రమ్యకృష్ణ, నాన్న నరసింహారావు, చెల్లాయి లక్ష్మీప్రియ,
అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు వ్రాస్తున్నారు. మా నాన్న గుణశేఖర్ నాయుడికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ధరణి నాయకుని దీవెనలను అందించమంటూ కుమారుడు కృష్ణ కిరీటి, కుమార్తె చంద్రలేఖ, అల్లుడు పవన్, భార్య శోభారాణి, అమ్మ సరస్వతమ్మ, అత్తమ్మ ప్రభావతమ్మ, మామయ్య సుబ్రహ్మణ్యం నాయుడు కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, వైకుంఠవాసుని దీవెనలను అందిస్తున్నా. ఈనాడు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ కృపా కటాక్షములు లభించాలని ప్రార్థిస్తూ ఓం రుద్ధ్యాస్మహవ్యైర్నమసోపసద్య మిత్రం దేవం మిత్రధేయం నో అస్తు అనురాధాన హవిషా వర్ధయంతః శతంజీవేమ శరదస్స వీరాః. ఈ ఉత్తరం భీమిలి నుంచి వ్రాస్తున్నారు. మా హరికాంతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలతో పాటు సుదర్శన చక్రధారి శుభాశీసులను అందజేయగలరు అంటూ పద్మనాభరావు, లక్ష్మీ ప్రసన్న కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా శ్రీవారు మోహన్ కుమార్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించమంటూ భార్య మమత, కుమారులు మనోజ్ కుమార్, ధీరజ్ కుమార్, చింతామణి నుండి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, అలమేలు మంగపతి ఆశీసులను మా అల్లుడు అభిషేక్ కి అందజేయగలరు అంటూ అత్తయ్య లక్ష్మీకుమారి, మామయ్య ప్రభాకర్ రావు, బావ మణిదీప్, నానమ్మ రాఘవమ్మ ప్రకాశం నుంచి వ్రాస్తున్నారు. మా కుమార్తె మాధురికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీవారి దీవెనలను అందించమంటూ అమ్మ రాజేశ్వరి, నాన్న సూర్యం, అన్నయ్యలు గణేష్, సురేష్ కుటుంబ సభ్యులు విజయనగరం నుంచి కోరుతున్నారు. మా కుమారుడు నితిన్ రెడ్డికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, సప్తగిరీసుని దీవెనలను అందజేయమంటూ అమ్మ నాన్న సోదరి కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అలమేలు మంగపతి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినము జరుపుకుంటున్న అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కృపా కటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఓం మర్మాణి తే మర్మభిశ్చాదయామి సోమస్మా రాజామృతే నాభివస్తాం ఉరోర్వరీ యోవరీమస్తే అస్తు జయంతం త్వామనుమదంతు దేవాః యత్ర బాణాః సంపతంతి కుమారా విశిఖా ఇవ ఇంద్రో నస్తత్ర వృత్రః విశ్వాః శర్మ యచ్ఛతు. మా కోడలు కిరణ్మయికి జన్మదినోత్సవ శుభాకాంక్షలతో పాటు లక్ష్మీనారాయణుని దీవెనలను అందించమంటూ అత్తయ్య సూర్యకళ, మామయ్య గాంధీ, భర్త శేషగిరి, కుమారుడు మైత్రేయ హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశీసులను మా కుమారుడు కార్తీకి అందజేయగలరు అంటూ అమ్మ సంగీత, నాన్న ప్రభాకర్, అన్నయ్య, ఓం తేజ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి కోరుతున్నారు. మా కుమారుడు సుధాకర్ రెడ్డికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, సప్తగిరీసుని దీవెనలను అందించమంటూ అమ్మ పార్వతి, నాన్న వరప్రసాద్ రెడ్డి, మామయ్యలు చలపతిరావు, అత్తయ్య మహాలక్ష్మి కుటుంబ సభ్యులు వైజాగ్ నుంచి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం నాగోలు నుంచి వ్రాస్తున్నారు. నా సతీమణి సత్యకుమారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, అంజనాద్రివాసుని ఆశీస్సులను అందజేయండి అంటూ భర్త మూర్తి, కుమారులు శ్రీకాంత్, గణేష్ వ్రాస్తున్నారు. మా శ్రీవారు మహేంద్రకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, పద్మనాభుని దీవెనలను అందించమంటూ భార్య పూర్ణిమ, కుటుంబ సభ్యులు విజయవాడ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నీలమేఘ శ్యాముని దీవెనలను అందిస్తున్నాం. ఈనాడు పుట్టినరోజును జరుపుకుంటున్నటువంటి వారందరికీ ఆ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ కృపా కటాక్షములు లభించాలని కోరుకుంటూ పూష్ణః పోషేణ మహ్యం దీర్ఘాయుత్వాయ శతశారదాయ శతగో శరభ్య ఆయుషే వర్చసే జీవాత్వై పుణ్యాయ. ఈ ఉత్తరం కర్ణాటక బాగేపల్లి నుంచి వ్రాస్తున్నారు. మా నాన్న అశ్వత్థ నారాయణకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, నారాయణుని దివ్యాశీసులను అందజేయమంటూ కుమార్తెలు భూమిక, ప్రతీక్ష, అమ్మ అనసూయ, నాన్న కృష్ణమూర్తి, భార్య శ్వేత వ్రాస్తున్నారు. మా గౌతమ్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను,
కస్తూరి తిలకుని దీవెనలను అందించమంటూ తల్లిదండ్రులు భార్య భాగ్యశ్రీ తిరుపతి నుంచి కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను పద్మావతి వల్లభుని దివ్యాశీస్సులను మా హరితకి అందజేయండి అంటూ చెల్లైలు నందిని, రోజా, భర్త నరేష్ కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి కోరుతున్నారు. మా రోజాకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను గోవిందుని దీవెనలను అందించమంటూ అమ్మ కుమారి, నాన్న మధుసూదన్, అన్నయ్య రోహిత్ కుటుంబ సభ్యులు కరకంబాడి నుంచి వ్రాస్తున్నారు. మా రవికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను మలయప్ప స్వామివారి దీవెనలను అందించమంటూ చంద్రబాబు కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, భక్త రక్షకుని దీవెనలను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాదాలను కలగాలని కోరుకుంటూ ఓం పునర్మనః పునరాయుర్మహాగాత్ పునశ్చక్షు పునశ్రోత్రం మహాగాత్ పునః ప్రాణః పునరాత్మా మహాగాత్ వైశ్వానరో అదబ్ధస్తనోపా అగ్నిర్మహాపాతు దురితాదవద్యాత్ త్వమగ్నవ్రతపాసి దేవ ఆమర్త్యేష్వ త్వయి యజ్ఞేష్వేడ్యాః రాస్వే యత్ సోమా భూయో భర దేవో నః సవితా వసోర్ దాతావస్వాదాత్ దీర్ఘాయుష్యమస్తు. మా శ్రీవారు నాగ విశ్వేశ్వర శర్మకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, భక్తవత్సలుని దీవెనలను అందించమంటూ భార్య సత్యకుమారి, పిల్లలు పృథ్వీ, సౌదామిని, మనమలు, మను, తేజు కుటుంబ సభ్యులు చెన్నై నుంచి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలతో పాటు దేవదేవుని దివ్యాశీస్సులను మా విదేశ బాలాజీకి అందజేయగలరు అంటూ అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ నుంచి కోరుతున్నారు. నా శ్రీమతి అనూషకి పుట్టినరోజు శుభాకాంక్షలను దేవదేవుని దివ్యాశీస్సులను అందించమంటూ అమ్మ వెంకాయమ్మ, భర్త అంజిరెడ్డి, కుమారుడు మహిధర్ రెడ్డి, కుమార్తె జస్విక హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. యువతరం ముంబై నుంచి వ్రాస్తున్నారు. మా అమ్మ లతా సంజీవకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి దీవెనలను అందించమంటూ కుమార్తెలు స్వాతి, స్నేహ, భర్త సంజీవ, కుమారుడు రాకేష్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా బాబు వెంకట సాయి నక్షతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ధరణి నాయకుని దీవెనలను అందించమంటూ అమ్మ శ్రావణి, నాన్న మొర్రిశెట్టి, అన్నయ్య లుద్విక్, నానమ్మ లక్ష్మీకుమారి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందిస్తున్నాం. ఈనాడు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ కృపా కటాక్షములు లభించాలని ప్రార్థిస్తూ ఓం హృద్యాస్మహవ్యైర్నమసోపసద్య మిత్రం దేవం మిత్రధేయం నో అస్తు అనురాధాన హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్స వీరాః. మా మహితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీపతి దివ్యాశీస్సులను అందించమంటూ అమ్మ మృదుల, నాన్న హరిప్రకాష్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం మంగళగిరి నుంచి వ్రాస్తున్నారు. నా శ్రీమతి వెంకట కృష్ణవేణికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి దీవెనలను అందించమంటూ భర్త జయరామ ప్రభాకర్, కుమారులు శ్రావణ్, సాయి సాత్విక్, అమ్మ సాయి రమాదేవి కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా నాన్న రవికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, పుండరీకాక్షుని దీవెనలను అందజేయమంటూ కుమార్తెలు, భార్య, అమ్మ, నాన్న, కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా తాతయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యాశీస్సులను అందజేయమంటూ నర్సాపురం నుండి మనవడు సౌరీష్, మనుమరాన్లు శ్రీత, దీత్య కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, సప్తగిరీశుని శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినము జరుపుకుంటున్న అందరికీ
श्री वेंकटेश्वर स्वामी करुणा कृपा कटाक्ष वीक्षण कलगालनी मनस्फूर्ति वेडुकुंटू ओम मर्माणि ते वर्मभिश्चादयामि सोमस्त्वा राजामृतेनाभिवस्ताम् उरोर्वरीयो वरिमस्ते अस्तु जयन्तं त्वामनुमदन्तु देवाः यत्र बाणाः सम्पतन्ति कुमारा विशिखा इव इन्द्रो नस्तत्र वृत्रः विश्वाः शर्म यच्छतु మా కిరణ్ మాధురి దంపతులకి వివాహ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలను నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలను అందజేయమంటూ అమ్మ కృష్ణకుమారి నాన్న సుబ్రహ్మణ్యం అన్నయ్యలు రాజేష్ రవి వదినలు శ్రీలత చరిష్మా వ్రాస్తున్నారు. పెళ్లిరోజు శుభాకాంక్షలను వజ్రమగుటధరుని దివ్యాశీసులను మా విజయకాంత్ గీతాశ్రీ దంపతులకు అందజేయమంటూ అమ్మ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా అన్నయ్య ప్రసన్న కుమార్ వదిన మౌనిక దంపతులకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ తమ్ముడు సత్యకృష్ణ కుటుంబ సభ్యులు జగన్నాథపురం నుంచి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా శివరామ్ మంజులిక దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను కళ్యాణ వెంకన్న దీవెనలను అందించమంటూ అమ్మ పద్మజ నాన్న శ్రీవాసుకి కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఆనంద నేలవుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఇవాళ పెళ్లి రోజున జరుపుకుంటున్నటువంటి దంపతులందరికీ ఆరి దంపతులైన ఆ పద్మావతి శ్రీనివాసుల పరిపూర్ణ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం అస్మే దేవ సోపపుషే చికిత్సతయ మాశిరా దంపతి వామమష్ణుతః उमान पुत्रो जायते विन्दते वस्पथ विश्वे अरपा एधते गृह आशीर्दाया दंपती वाममश्नुता मरिष्टो रायः स च तागुं समोकसा य आसि चत्सन्दुग्धं कुम्भ्या सहेष्टेन यामन्नमतिं जहातु सः. చూసారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డ్ సైజ్ క్వాలిటీ ఉన్న కలర్ ఫోటోను మా ఆన్లైన్ వెబ్సైట్ కు మాత్రమే పంపవలెను. మా వెబ్సైట్ అడ్రస్ www.svbcttd.com. ఉత్తరములు స్వీకరించబడవు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కి ఆసక్తి గల భక్తులు విరాళాలు అందించవచ్చు. మా వివరాలు शतमानं भवति